ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య మళ్లీ చిచ్చురేగింది. ఈ రెండు దేశాలు కోతుల్లా కొట్టుకుంటున్నాయి. తాజాగా మళ్లీ చర్చ మొదలైంది. అక్టోబర్ 23 సాయంత్రం వేళ ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షుడి నివాస ప్రాంగణంలో నార్త్ కొరియా నుంచి వచ్చిన బెలూన్స్ పేలి కింద పడ్డాయి. భద్రతాధికారులు పరుగున వెళ్లారు. అక్కడ నార్త్ కొరియా నుంచి వచ్చిన చెత్త ఉంది. సగం వాడిన సబ్బులు, కవర్లు, కుళ్లిపోయిన కూరగాయలు, కొన్ని ప్లాస్టిక్ కవర్లు, అందులో నానా బేపచ్చమైన వాసన వచ్చే ఓ పదార్థం ఉంది. ఇవన్నీ ఎందుకు చేశారంటే మాత్రం నార్త్ కొరియా నుంచి ఒకటే సమాధానం వచ్చింది. మా దేశ రాజధాని ప్యాంగాంగ్ మీదకు దక్షిణ కొరియా నుంచి వచ్చిన డ్రోన్లు ఎగిరాయి. వేలాది కరపత్రాలు అంటే పాంప్లెట్స్ ని వెదజల్లారు. అందులో మా దేశ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే మాటలున్నాయి. వాటిని మేము ఉపేక్షించమని, మీకు బుద్ధి చెప్పేందుకే చెత్తను పంపించామని నార్త్ కొరియా అనధికారిక వర్గాలు ప్రకటించాయి. కానీ మొదట తాము ఉత్తర కొరియాలోకి డ్రోన్లు ఎగరవేయలేదని సౌత్ కొరియా ఆర్మీ ప్రకటించింది. కానీ ఆ తర్వాత మేము ఈ వార్తలను అంగీకరించడం లేదు, అలానే ఖండించడం లేదని చెప్పడం విశేషం. వాస్తవానికి నార్త్ కొరియాకు చెందిన 10,000 మంది సైనికులు రష్యా చేరుకున్నారు. వారు రష్యా కోసం ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ వార్తను మొదట ప్రపంచానికి చెప్పింది దక్షిణ కొరియానే. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని రెచ్చగొడితే మేము బుద్ధి చెబుతామని దక్షిణ కొరియా హెచ్చరించింది. అయితే మళ్లీ ఎప్పుడూ సాగే చెత్తను ఒకరి దేశం నుంచి మరొకరి దేశంలోకి పారబోసే సిల్లీ ట్రిక్స్ తో రెచ్చగొట్టుకుంటూ ఉన్నాయి. కానీ ఈసారి అధ్యక్షుడి ఇంటి మీదకే చెత్తేశారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అలాగే ఉత్తర కొరియాలో దక్షిణ కొరియా నుంచి వెళ్లిన పాంప్లెట్స్ లో దారుణమైన వ్యాఖ్యలున్నాయనే మాట వినిపిస్తోంది. మీ జీవితాలను మీరే మార్చుకోవాలి. ఇంకా కిమ్ జాంగ్ నెడలో ప్రాణం లేని వారిలా భయపడుతూ బతుకుతారా, లేదంటే మీకు మీరుగా జీవితాన్ని బాగు చేసుకుంటారా, ఆలోచించుకోండి అని ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉన్నాయని నార్త్ కొరియా ఆరోపిస్తోంది. ఇక వాస్తవానికి చెత్తను తీసుకెళ్లే బెలూన్స్ ప్రయోగం కొత్తది కాదు. కాకపోతే రష్యాకు 10,000 మంది సైనికులు వెళ్లిన తర్వాత ఉత్తర కొరియా దగ్గర పెద్దగా రెగ్యులర్ సైన్యం లేదని, అందుకే సౌత్ కొరియా కూడా రెచ్చగొట్టేలా భయపెడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది కోల్డ్ వార్ స్టైల్ స్ట్రాటజీ. సరిగ్గా పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెస్ తో తన ఇంట్లో సౌత్ కొరియా అధ్యక్షుడు యున్ సోక్ యెల్ సమావేశమైన ప్పుడే కావాలని ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడు ఈ చెత్త పంపి ఆ బెలూన్లను ఆ ఇంట్లో పడేలా డ్రోన్స్ తో ప్రయోగించాడని దక్షిణ కొరియా ఆగ్రహంగా ఉంది. వాస్తవానికి ఉత్తర కొరియా దగ్గర స్పెసిఫిక్ లొకేషన్ లో జారవిడిచే డ్రోన్లు లేవు. అందుకే మొన్నటి వరకు కూడా సరిహద్దు నుంచి బెలూన్స్ ప్రయోగించేవారు. కానీ ఈసారి డ్రోన్ సాయంతో అధ్యక్షుడి ఇంటిపై చెత్త బెలూన్లను జారవిరచడం వెనుక చైనా నుంచి దిగుమతి చేసుకున్న జీపీఎస్ గైడెడ్ డ్రోన్స్ వాడి ఉండొచ్చని సియోల్ చెబుతోంది. అయితే నార్త్ కొరియా సరిహద్దు నుంచి కొంతమంది రాజకీయ కార్యకర్తలు లౌడ్ స్పీకర్స్ ద్వారా ఉత్తర కొరియా ప్రజలను రెచ్చగొడుతున్నారు. అధ్యక్షుడు కిమ్ కు వ్యతిరేకంగా పోరాడాలని చెబుతున్నారు. పొలిటికల్ యాక్టివిస్టులు తమ సందేశాలను ప్రజలకు చేరేలా డ్రోన్లతో అర్ధరాత్రి వేళ కరపత్రాలను వెదజల్లుతూ ఉన్నారు. కిమ్ కు వ్యతిరేకంగా దేశంలో అంతర్గత పోరు మొదలయ్యేలా సౌత్ కొరియా ప్రయత్నాలు మొదలుపెట్టిందనేది నార్త్ ఆరోపణ. అందుకే సరిహద్దు ప్రాంతంలోని దక్షిణ కొరియా వైపు ఉన్న రహదారులను పేల్చేశాడు కిమ్. ఎందుకంటే సరిహద్దు దగ్గరకు వచ్చి కొంతమంది దక్షిణ కొరియా కార్యకర్తలు డ్రోన్ల ద్వారా సరుకులను విసిరేస్తున్నారు. మ్యూజిక్ ఆల్బమ్స్ నుంచి సినిమా సీడీలు, మ్యాగజైన్లు, పేపర్లను కూడా పంపిస్తున్నారు. దీంతో దగ్గరకు రాకుండా ఉండేందుకు ఏకంగా తమ దేశం నుంచి కాకుండా శత్రు దేశం వైపు ఉన్న రోడ్లను కూల్చేయించాడు కిమ్. ఆ తర్వాత సరిహద్దుల్లో చెక్ పోస్టులు, గార్డ్ పోస్టులను దగ్గరగా ఏర్పాటు చేయించాడు. మొత్తం మీద కిమ్ కు భయం పుట్టుకుంది. దక్షిణ కొరియా కార్యకర్తలు దేశంలోకి చొరబడకుండా కంచె ఏర్పాటు చేశారు. దేశం లోపలికి వచ్చి పౌరులను అధ్యక్షుడికి వ్యతిరేకంగా రెచ్చగొడతారనే భయంతో చుట్టూ కంచెలను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, మా భద్రతకే కాదు ప్రజల భద్రతకు కూడా మీ చర్యలు ప్రమాదమని కిమ్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. అయితే తాజాగా సౌత్ కొరియా స్పై ఏజెన్సీ ఆసక్తికర ప్రకటన చేసింది. నార్త్ కొరియా 10,000 మంది సైనికులను రష్యాకు పంపింది. వాళ్ళంతా ఫ్రంట్ లైన్ లో ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్నారు. డిసెంబర్ నాటికి కొన్ని వేల మందిని రష్యా పంపేందుకు కిమ్ సిద్ధమయ్యాడు. రష్యా ఇలా తప్పుడు మార్గాల్లో యుద్ధం చేయడమే కాకుండా మమ్మల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోము. దీనికి తీవ్ర పరిణామాలను ఉత్తర కొరియా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు రష్యా పార్లమెంట్ లోని దిగువ సభ ఓ తీర్మానం ఆమోదించింది. నార్త్ కొరియా మనకు ఆపదలో సాయం చేస్తోంది. నార్త్ కొరియా కష్టాల్లో ఉంటే మనం ఆదుకుంటాం. ఇది పరస్పర ఒప్పందం. ఈ సమయంలో మనకు మ్యూచువల్ సాయం చేస్తుందని తీర్మానం చేసింది. అంటే ఇక నుంచి నార్త్ కొరియాకు ఇబ్బంది వస్తే రష్యా రంగంలోకి దిగుతుంది. రష్యాకు కష్టం వస్తే నార్త్ కొరియా సాయం చేస్తుంది. ఇందుకు ప్రతిగా భారీ ఆయుధాలు, డ్రోన్స్, మిసైల్స్, హెలికాప్టర్లను ఉచితంగా నార్త్ కొరియాకు అందించనుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే మోడర్నైజ్ వైపు కిమ్ అడుగులు వేస్తున్నాడనే ఆందోళన దక్షిణ కొరియాలో మొదలైంది. అందుకే రష్యాపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరి రెండు దేశాలు యుద్ధం వైపు వెళతాయా అంటే కానే కాదంటున్నారు దక్షిణ కొరియాలోని రాజకీయ విశ్లేషకులు. కొంతమంది ఆసక్తికర కామెంట్స్ చేశారు. దక్షిణ కొరియాతో పోరాడే సత్తా ఉత్తర కొరియాకు లేదు, అలానే ఉత్తర కొరియాతో యుద్ధం చేసే ధైర్యం సియోల్ కు లేదు. ఎందుకంటే ఉత్తర కొరియా దక్షిణ కొరియా యుద్ధం మొదలు పెడితే జనావాసాల మీద బాంబులు వేసుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా సౌత్ కు ప్రాణమైన ఆర్థిక మూలాల మీద ఉత్తర కొరియా దాడి చేసి దెబ్బ కొట్టగలదు. అణ్వాయుధాలు కూడా ఉంటే నార్త్ దగ్గర ఉండొచ్చు. చిన్న అణ్వాయుధాలు చాలు చిన్నదైన సౌత్ కొరియాను చావు దెబ్బ తీయడానికి. కాకపోతే అసలు ఉత్తర కొరియా యుద్ధం చేసేంత స్తోమతలో ఉందనుకోవటం అమాయకత్వం. వారి దగ్గర దగ్గర 2 రోజులకు సరిపడా బాంబులు, బుల్లెట్లు ఉండొచ్చంతే. ఆ తర్వాత కనీసం తమ సైన్యానికి భోజనాలు కూడా పెట్టే స్థితిలో ఆ దేశం లేదు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు విషయం తెలుసు, తమ దేశాన్ని విధ్వంసం చేయగలడు, కాబట్టి మేము కూడా యుద్ధం కోరుకోమంటున్నారు దక్షిణ కొరియా మాజీ సైన్యాధికారులు. అంటే తమ దేశం ప్రజలు నాశనమైపోయినా పర్వాలేదు, ఎదుటివాడి మాత్రం చావాల్సిందే, ఇదే కిమ్ నినాదం. మొత్తానికి ఈ డ్రోన్ల చెత్త యుద్ధం మాటలకే పరిమితం. వాస్తవానికి 1953 తర్వాత 2 దేశాలు శాంతి పత్రాలపై సంతకాలు చేయలేదు. అంటే ఇవన్నీ కొనసాగింపే. దక్షిణ కొరియాలకు ఇప్పుడు మరింత ఆందోళన రష్యా, చైనాల నుంచే. ఎందుకంటే నార్త్ పక్కన ఆ దేశాలుంటే ఇక సౌత్ కొరియా యుద్ధం చేయలేదు, ఆ ధైర్యం కూడా చేయలేదన్నది వాస్తవం. ఇటు సౌత్ పక్కన అమెరికా, యూరప్ దేశాలు ఉన్నప్పటికీ కూడా పనికిమాలిన దేశమైన నార్త్ తో పెట్టుకోలేని పరిస్థితి. మరోవైపు డ్రోన్ల కారణంగా 2 కొరియా దేశాలు ఉద్రిక్తతలు పెంచుకోవద్దు, చర్చించుకుని ముందుకు సాగాలని చైనా సూచిస్తుంది. కానీ చర్చలు లేవు, తొక్కాలేదని ఏకపక్షంగా దక్షిణ కొరియా వైపు ఉన్న రోడ్లను ధ్వంసం చేశాడు కిమ్. అయితే దక్షిణ కొరియాలోని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నమ్ సుంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఈ డ్రోన్లు చెత్త కొత్త కాదు, కానీ నార్త్ కొరియాలో ఏదో జరుగుతుంది. ప్రజల్లో తనపై కోపం వచ్చినప్పుడు ప్రజల అటెన్షన్ ను మార్చేందుకు ఇలాంటి డ్రామాలు కిమ్ ప్రయోగిస్తూ ఉంటాడు. ప్రజల అటెన్షన్ ను మార్చేందుకు శత్రు దేశాలు మన మీద కుట్ర చేస్తున్నాయని రెచ్చగొడతాడు. ఇలా ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో ఉత్తర కొరియా ప్రజలు ఏకం కాకుండా, తనకు వ్యతిరేక పోరాడకుండా ఉండేందుకు తెలివిగా ఇలాంటి శత్రు దేశాల మీదకు నెపనెట్టి భయపడుతూ ఉంటాడు కిమ్. ఇప్పుడు కూడా ఇదే కావచ్చు. కానీ నార్త్ లో ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది, ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. ఆ విషయాన్ని పసిగట్టే ఇలా దక్షిణ కొరియాను బూచిగా చూపించాడని చెబుతున్నారు. మరి ఈ ఉద్రిక్తతలు ఎంతవరకు వెళతాయనేది కాలమే సమాధానం చెబుతుంది. ఎప్పటికిప్పుడు యుద్ధం చేసే పరిస్థితి 2 దేశాలకు లేదనేది వాస్తవం. ప్రపంచం 2గా చీలుతుందని ప్రొఫెసర్ నమ్సుంగ్ అన్నారు. అమెరికా వైపు కొన్ని దేశాలు, రష్యా, చైనా వైపు మరికొన్ని దేశాలు. ఇది అస్సలు మంచిది కాదు. ఇప్పటికే ఇజ్రాయెల్, రష్యాలు ఏకపక్షంగా దూకుడుగా యుద్ధం చేస్తున్నాయి. మున్ముందు ప్రతి దేశం ఇలా యుద్ధం అంచుల్లోకి వెళుతుంది. అప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ప్రతి పెద్ద దేశానికి పక్కనే ఉన్న దేశంతో విభేదాలున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా చైనా, రష్యాలుంటే మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ దేశాలు, ఇరాన్ వర్సెస్ సౌదీ అరేబియా, ఇండియా వర్సెస్ చైనా, పాకిస్తాన్, చైనా వర్సెస్ తైవాన్, జపాన్, ఇలా ప్రతి మూలలో యుద్ధం వచ్చేందుకు ఆస్కారం ఉన్న ఉద్రిక్తత పరిస్థితులున్నాయి. ప్రపంచం కల్లోలం వైపు వెళుతోంది. మరో 20 ఏళ్లలో ప్రపంచం తీరును మార్చే యుద్ధాలు సాగుతాయని కొంతమంది దక్షిణ కొరియా మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కిమ్ చేసే చెత్త ప్రయోగాలపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 북한 인민이여 일어나라!